ముందుగా మా నలుగురు బేబీలకి నాలుగు హాయిలు, కిసికి నజర్ నాలుగే అని అలా అమ్మా. అసలు ఎక్కడ చూసినా మీరే, కొత్తగా థ్రెడ్స్ ఓపెన్ అయింది అందులో మీరే, మొత్తం ఎవ్రీవేర్ సోషల్ మీడియా, అందుకనే దిష్టి తీసాను. నలుగురికి దిష్టి తగలేదు, సరిగ్గా విరగలేదు, ఇంకొకసారి అసలుగా విరగదు. చూసారా ఎంత చక్కగా గోరింటాకు పెట్టుకొని మరి దిష్టి తీసాను పోయింది. ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మీ నలుగురికి కూడా ఫర్ ద ట్రెమెండియస్ రెస్పాన్స్. అసలు ఎవ్రీవేర్, అసలు లాస్ట్లో ఆ ట్రైలర్లో ఉన్న బ్లాక్ డ్రెస్లో డైలాగ్ మాత్రం అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్. 1000 వాళ్ళ కూడా పనికిరాదు. అసలు ఎవరు చూడు ఆ ఒక్క బిట్ మామూలుగా లేదు. సో మీరు దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారు? సీన్ చెప్పినప్పుడే ఆ హోల్ సీన్ ఎదుతుందో అక్కడ సమ్వేర్ ఎవ్రీ గర్ల్ విల్ కనెక్ట్. సో అట్లా నేను కూడా కనెక్ట్ అయినా. ఐ రికలెక్టెడ్ మై స్టఫ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్ ఏవో ఉండే ఉంటాయి కదా మనందరికీ లైఫ్లో, లేదా మన చుట్టుపక్కల వాళ్ళవి వాళ్ళ లైఫ్స్లో కానీ అవన్నీ ఏవో గుర్తొచ్చినాయి. సో ఆ జోన్కి వెళ్ళిపోయి ఐ డిడ్ ఇట్. సో ఫైనలీ అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్పెషల్లీ ఆ ఒక్క సీన్కి ఫస్ట్ మీకు వచ్చిన కాల్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది పర్టికులర్గా ఆ సీన్ గురించి? మై బ్రదర్. ఐ డింట్ ఎక్స్పెక్ట్, అంటే వాడు ఫోన్ చేసి కాదు నువ్వు అల్లం చంపేస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతున్నావు అని అడిగిండు ఫస్ట్ వాడు. లేదు నేను ఇంకెవరిని ఏం చంపుతలే, ఎవరు ఎవరిని ఏం చంపట్లేదు. ఆ డైలాగ్ ఏంటి అది, నిజంగా ఒక హర్ట్ అయిన అమ్మాయి చెప్తుంది కదా అట్లా చెప్పినావు అట్లా, అసలు అంత డెప్త్ ఉంది ఆ డైలాగ్లో అది ఇది అని చెప్పి చాలా కాల్స్ వచ్చినాయి. ఎన్నో రీల్స్ కూడా వచ్చినాయి ఇప్పటికీ. అసలు నా సగం ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ పేజ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఆ రీల్స్తోని. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సీన్ జరుగుతున్నప్పుడు పర్టికులర్గా మీ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్. అంతే, సో దానికోసం మిమ్మల్ని మీరు ఎలా ఓన్ చేసుకున్నారు? సో బేసిక్గా అబ్బాయిలకి ఏడుపు రావడం అన్నది చాలా కష్టం. ఎందుకు? కష్టమే, ఏడ్చి అబ్బాయిలు నమ్మకూడదు అంటారు కదా. అవునా? ఐ థింక్ ద రైటింగ్ వాజ్ ఆల్ దేర్. నాకు ఆ సీన్లో తను చెప్పే మాటలన్నీ, అంటే నాకు ముందే తెలుసు కదా ఏం చెప్పబోతుంది ఏంటి అనేది, దాని తగ్గట్టు అంటే నేను ఏదో చేసింటా అమ్మాయి అంత ఇదిగా మాట్లాడుతుందంటే దానికి రియాక్షన్స్. ఐ నో ద బ్యాక్ స్టోరీ, తను ఏం చెప్తుందో తెలుసు. సాయిరాజేష్ అన్నతోటి ఆ గ్రేట్నెస్ ఏంటంటే ఆ రైటింగ్లో ఆ క్వాలిటీ ఉంటుంది, అదే మనల్ని పుష్ చేస్తుంది. అది ఎంజాయ్ చేసిన ఈ సినిమాది అయితే మస్తు ఎంజాయ్ చేసిన నిజంగా. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మేము చేసిన సీన్లు. అంటే ఆ రోజు ఒక్కొక్క సీన్ చూస్తుంటేనే ఆ హై ఇంటెన్సిటీ, ఇలాంటి సినిమా లాస్ట్ డెకేడ్లో కానీ ఆ ముందు డెకేడ్లో కానీ ఇలాంటి సినిమా అయితే రాలేదు. సో చాలా రోజు అంటే ఇప్పుడున్న యూత్ ఆర్ యంగర్ దెన్ దాట్ వాళ్ళంతా ఇలాంటి సినిమా చూడలేదు, కానీ వాళ్ళు ఈ సిచ్యువేషన్లో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళు అనుభవిస్తారు కదా, సో వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఈజీగా. టీజర్ అయిన తర్వాత అరే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయా అన్న చిన్న డౌట్ ఉండే, బట్ మొన్న ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే ఓకే ఇప్పుడు క్లియర్ అయిపోయింది అన్నమాట. యా ఎగ్జాక్ట్లీ. టీజర్ లో చూసినప్పుడు మీ బిట్ కొంచెమే ఉన్నింది ఫస్ట్. సో దాని తర్వాత పాటలు రిలీజ్ అయినప్పుడు, ఒక్కొక్క పాట రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు కూడా జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో అర్థం కాలేదు, ట్రైలర్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో బేసిక్ గా ఒక్కసారి హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత మనకు అర్థమైపోద్ది జీవితంలో మళ్ళీ ఎప్పుడు హెయిర్ కలర్ వేసుకోద్దురా బాబు మొత్తం. పెద్ద పాయింట్ వద్దురు బాబు, ఇంకొకసారి వేసుకోకూడదు, మన న్యాచురల్ హెయిరే బెస్ట్ అని. అలాంటిది ఈ సినిమా కోసం ఒకసారి హెయిర్ కలర్ మార్చాక మళ్ళీ వెళ్ళి ఇంకొక సినిమా చేసి దానికోసం మార్చి మళ్ళీ సేమ్ కంటిన్యూటీ దీనికి వచ్చి మళ్ళీ మార్చుకొని తెలిసేయాలా బ్యాక్ ఎండ్ నుంచి. అది చూడడానికి జనాలకి స్క్రీన్లో ఒకేసారి చూస్తారు కాబట్టి ఏం అనుకోరు, కానీ ఇట్స్ ఎ స్ట్రగుల్ టు బి ఆనెస్ట్. ఏమైందంటే నేను బేబీ అయిపోయిన తర్వాతే వేరే దానికి వెళ్దామని అలా ప్లాన్ చేసుకున్నాను, బట్ ఏమైందంటే సెట్ వల్ల ఆటల వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది. ఇలా చిన్న చిన్నవి చాలా కష్టపడతాం బేసిక్గా, అదంతా కనిపించదు బట్ వినోద స్ట్రగుల్ అంటే చిన్న చిన్న వాటి కోసం మనం ఎంత ఇది చేస్తాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ వల్లే మనం ఇంకా ఇన్వాల్వ్ అవుతాం ఎక్కువ. నాకు ఎప్పుడైతే ఈయన